ఇవాళ చాలా సీరియస్ అలిగేషన్ ఈ ప్రభుత్వం మీద నేను చేయబోతా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పటికీ నా ఫోన్ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందని చెప్పి నేను ఆరోపిస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నాతో పాటు మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేది, ప్రతి ఎమ్మెల్సీది, ప్రతి ఎంపీ ఫోన్ కూడా ట్యాప్ చేస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళు ఖచ్చితంగా ట్యాప్ చేస్తా ఉన్నారు, ఎందుకంటే మేము ఎటు పోయినా ఏడికి వచ్చినా ఏం మాట్లాడినా వీళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటా ఉన్నది. వీళ్ళకి ఇన్ఫర్మేషన్, మా పర్సనల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఎట్లా వస్తా ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ఎమ్మెల్యేలది, ఎమ్మెల్సీలది, ఎంపీలది ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి నేను సీరియస్ గా అనుమానిస్తున్నాను. ఎందుకంటే దీనికి నేను ఉదాహరణ చెప్తా. నిన్న మానకొండు శాసనసభ్యులు మంత్రి గారి ఇంట్లో హైదరాబాద్ లో నిలబడుకుంటూ ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఏమని ఇంటర్వ్యూ ఇచ్చిండు? దాంట్లో ఇవాళ మానకొండూరు సీఏ గారికి సిపి గారి టెలికాన్ఫరెన్స్ వస్తలేదు, సిపి గారు మానకొండూరు సీఏ గారితో మాట్లాడతలేరు అని అన్నారు. మరి నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని, మరి సిపి గారు టెలికాన్ఫరెన్స్ పెట్టుకునేది అనేది అది అబ్సల్యూట్ పోలీస్ ఇంటర్నల్ విషయము. మరి ఆయన ఈయనకి ఈ సీఐకి టెలికాన్ఫరెన్స్ పెడతలేరు అని ఎట్లా తెలిసింది ఎమ్మెల్యే గారికి అని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా సిపి గారి ఫోన్ ని కూడా, కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి ఆఫీసర్ ఫోన్ ని కూడా ఈ ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని స్వయంగా ఒక అధికార పార్టీ శాసనసభ్యులు మంత్రి గారి ఇంట్లో నిల్చొని ఇంటర్వ్యూ ఇచ్చిండ్రంటే దీని అర్థం ఏంటిదని నేను అడుగుతా ఉన్నాను. ఇలా పోలీస్ వాళ్ళకే, ఇలా పోలీస్ కరీంనగర్ సిపి ఐపీఎస్ ఆఫీసర్ తను కరీంనగర్ సిపి గారి ఫోన్ ట్యాపే మీరు చేసినప్పుడు ఎమ్మెల్యేలుగా మా ఫోన్ ట్యాప్ చేస్తలేరనే గ్యారంటీ ఏంది అని నేను అడుగుతా ఉన్నాను. నిజంగా మీరు ట్యాపింగే చేయలేదని మీరు అంటే మరి సిపి గారు ఈ సిఐకి టెలికాన్ఫరెన్స్ పెట్టలేదని మీకెట్ట తెలుసు జవాబు చెప్పాలి. ఉట్టి ఆరోపణలు చేసుడు కాదు, నేను ఉన్న వాస్తవాలు ఎవిడెన్స్ తో సహా మీకు చెప్తా ఉన్నాను. ఇలా పోలీస్ యంత్రాంగం అంటేనే ఒక సెక్యూరిటీ వింగ్, మన కరీంనగర్ జిల్లాలో ప్రజల సేఫ్టీ చూసుకునే వింగ్, అట్లాంటి వింగ్ సంబంధించిన పోలీస్ వింగ్ కే మీరు ఫోన్ ట్యాపింగ్ సీఎం గారు చేస్తున్నారంటే, ఈ ప్రభుత్వం చేస్తున్నదంటే ఎంత సిగ్గుచేటు అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఒక సిపి గారే ఫోన్ ట్యాప్ చేసినప్పుడు మా ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ ఎందుకు చేయరు మీరు? మా ఖచ్చితంగా మా ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ కూడా మీరు ఖచ్చితంగా చేస్తున్నారు అనేది ఇదే ఒక పెద్ద ఉదాహరణ. నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉన్నది, వీళ్ళు మా ఫోన్లు ట్యాప్ చేస్తా ఉన్నారని. నిన్న స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత ఇక కన్ఫర్మ్ అయిపోయింది వీళ్ళు ఫోన్ ట్యాప్ చేస్తున్నారని. కాన్ఫరెన్స్ కాల్ అనేది ఇంటర్నల్ గా సిపి గారు సిఐకి వెళ్తలేరు అంటారు, ఈయనకి ఎట్లా తెలుసు అనేది నాకు కావాలి ఆన్సర్. ఎమ్మెల్యే గారికి మంత్రి గారికి ఎట్లా తెలుసు? సిపి గారు ఈయనకి సిఐకి కాన్ఫరెన్స్ పెడతలేరు అనే ముచ్చట ఎట్లా తెలుసు అనేది ఖచ్చితంగా యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఖచ్చితంగా చాలా బాధ అనిపిస్తా ఉంది. ఈ ప్రభుత్వము ప్రజల సమస్యలు గాలి కొద్దేసి రుణమాఫీ కాకుండా ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. ఇలా రుణమాఫీ నా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ రైతాంగానికి కేవలం ఒక 40% మాత్రమే అయింది, 60% మందికి ఇంకా రుణమాఫీ కాలేదు. నేను వచ్చేటప్పుడు కేసీఆర్ గారు కట్టించిన రైతు వేదికలలో విపరీతమైన జనం ఉన్నారు. ఏందా మీరు ఇక్కడ ఇంతమంది ఉన్నారంటే
సార్ ఇంకా మాకు రుణమాఫీ కాలేదు, ఏమనంటే ముఖ్యమంత్రి గారు మేము మొత్తం చేసినామని చెప్తున్నారు అని చెప్తా ఉన్నారు. చాలా బాధ అనిపిస్తా ఉంది. వాస్తవంగా బ్యాంకర్స్ మీటింగ్ లో పెట్టినప్పుడు, ముఖ్యమంత్రి గారికి 49,000 కోట్ల రైతు రుణమాఫీ చేయాలని ఆ రోజు బ్యాంకర్లు మొత్తం చెప్పారు. దాన్ని కటింగ్ చేసి 40,000 కోట్లని పార్లమెంట్ ఎలక్షన్లలో అసెంబ్లీ ఎలక్షన్లలో చెప్పిండ్రు. మళ్ళా అది అయిపోయిన తర్వాత 31,000 కోట్లు అని చెప్పిర్రు. మళ్ళా బడ్జెట్ లో పెట్టింది 26,000 కోట్లు. మళ్ళా యాక్చువల్ రుణమాఫీ చేసింది 17,000 కోట్లు. ఆ 17,000 కోట్లు చేసిర్రా లేకుంటే చేయలేదా అనేది కూడా అనుమానం కలుగుతా ఉంది. మళ్ళా బ్యాంకర్స్ తో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఏమంటారు, 7,500 కోట్లు మాత్రమే రిలీజ్ చేసినామంటారు. అరే అసలు ప్రజలని ఎందుకు ఇట్లా అబద్దాలు ఆడుతురు, ఏం చేయాలనుకుంటుర్రు? రైతులకి రుణమాఫీ ఎందుకు చేస్తలేరు? మీ మాటనే కదా, మీరు చెప్పిందే కదా, ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పింది మీరే కదా. మరి ఏళ్ళ దాకా మీరు రుణమాఫీ ఎందుకు చేయలేదు? దీని మీద పట్టించుకోమంటే రుణమాఫీ కాలేదురా బాబు అని రైతులు మొత్తం తిరుగుతా ఉంటే అందరూ వాళ్ళ పేపర్లు జిరాసులు తీసుకుపోయి ఏఓలను కలిసి ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళు చేసే పని ఏంటిదే? వీళ్ళకి రుణమాఫీ చేసే మీద శ్రద్ధ లేదు. సిపి గారు ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఎమ్మెల్సీల ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఎంపీల ఫోన్ ట్యాపింగ్లు చేయాలి, సిఐల ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఏసీపీల ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఎంఆర్ఓల ఫోన్ ట్యాపింగ్ చేయాలి. గిరామిది చేసే పని స్వయంగా మీ శాసనసభ్యుడే చెప్తుంటే ఒక మంత్రి గారి ఇంట్లో కూర్చొని ఇంట్లో నిలుచొని మీరు చెప్తుంటే ప్రజలకి మీరు ఏం మెసేజ్ పంపుతున్నారు? మీరు ఇద్దరు పోయి ముఖ్యమంత్రి గారిని కలుస్తారని చెప్పింది నిన్న శాసనసభ్యుడు. ఏమని చెప్తారు? మేము ట్యాపింగ్ చేసినాం ఫోన్ అని చెప్తారా? ఏం చెప్తారు? యు ప్లీజ్ ఆన్సర్. మళ్ళా స్వయంగా నిన్న ఎమ్మెల్యే గారు ఇంకోటి కూడా అన్నాడు, ఏమన్నారు? మేము పోస్టింగ్లు ఇప్పిస్తే సిఐలకి సిపి గారు తీసుకుంటలేరు అన్నాడు. సరే అది సంతోషం, కానీ సిపి గారికే అధికారాలు ఇస్తామని చెప్పి మీ ముఖ్యమంత్రి అన్నాడు కదా. రేవంత్ రెడ్డి గారే స్వయంగా మేము పోస్టింగ్లలో ఇన్వాల్వ్ కాము, అధికారులకే ఇచ్చి పెడుతున్న పోస్టింగ్లు అన్నది మీ ముఖ్యమంత్రే కదా. ఎంతమంది డబుల్ స్టాండర్డ్ మాటలు మాట్లాడతారు? మరి ఎమ్మెల్యేగా మీరు ఇచ్చినప్పుడు పోస్టింగ్లు ఇచ్చి వేయాలంటే మరి నేను కూడా హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేనే కదా, మరి మేము లెటర్లు ఇస్తే మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరు, ఎందుకు పోస్టింగ్లు ఇస్తలేరు అని నేను అడుగుతున్నా. నువ్వు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యేనే, అంటే నీకైతేనో వ్యభిచారం, మాకు చేస్తారో సంసారమా? ఇదేం ముచ్చటనే? ప్రతిదీ ఇదే విధంగా చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చిన 10 కోట్ల రూపాయల ఎస్డిఎఫ్ కి కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయితేనో ఎమ్మెల్యే ఇచ్చిండ్రు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయినప్పుడు ఎమ్మెల్యేలు ఇచ్చారు. ఎక్కడైతే వాళ్ళకి ఎమ్మెల్యేలు లేరో, వాళ్ళ నియోజకవర్గం సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఓడిపోయి ఉన్నారో, ప్రజలు తిరస్కరించిన వాళ్ళతోనో వాళ్లతోనో పెట్టిస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో మొత్తము. నేను అడుగుతున్నా, ఇవి మీ కాంగ్రెస్ పార్టీ ఫండ్స్ కావు, మీ అయ్యా జాగిరి కాదు, ఇవి కాంగ్రెస్ పార్టీ ఫండ్స్ కావు, ఇవి ప్రజల ట్యాక్స్ కట్టిన సొమ్ము. మీ పక్కన నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయినా, ఇవాళ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా, 2.5 లక్షల ఓట్లతో ఓట్లు వేసిన జనంతుకి గెలిపించుకున్న ఎమ్మెల్యేలు మేము అందరం, మాకెందుకు ఇయ్యరు అని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా దాని మీద కూడా కోర్టుకు పోతా.